హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మన నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. అటువంటి వాటిని అధిగమించడానికి దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సాయం ఇస్తూ ఉంటాడు. అలాంటి మరిచిపోలేని మధుర సంఘటనలను మాతో పంచుకునే కార్యక్రమం దేవుడే దిగువస్తేకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సైకాలజిస్ట్ శ్రీమతి నడింపల్లి యమునా పాఠం గారు. వారితో మాట్లాడి ఇవాళ కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మీరు కూడా మీ యొక్క మధురక్షరాలను మాతో పంచుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఆ నెంబర్స్కి కాల్ చేసేయండి. నమస్తే అండి. నమస్తే అండి. యమున గారు, ముఖ్యంగా మన కార్యక్రమాన్ని ఏదైనా ఒక ఆధ్యాత్మిక కథతో ప్రధానంగా స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మాంజలి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక చక్కటి ఆధ్యాత్మిక కథతో మనం స్టార్ట్ చేసుకుందాం. తప్పకుండా అండి. శ్రీయుద్ధి గారు, మనందరికీ తెలుసు చాలామంది ఈ యొక్క పుణ్యక్షేత్రానికి కూడా ఎంతోమంది భక్తులు వెళ్ళే ఉంటారు. దాని పేరే శ్రీకాళహస్తి. అవును. మరి శ్రీకాళహస్తి అనే ఆ పుణ్యక్షేత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఒకసారి చరిత్ర పుటమిలోకి వెళ్ళి చూస్తే శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పం పాము, హస్త సో హస్తి అంటే ఏనుగు. మరి ఈ మూడు జంతువులే కదా, అంటే ఇవన్నీ కూడా మరి వాటి పేరుతో ఒక శైవ క్షేత్రమే ఏర్పడింది కదా. అక్కడ స్వామివారి వాయులింగం మనం చెప్తూ ఉంటాం కదా. మీరు ఇన్ఫ్యాక్ట్ గుడికి వెళ్ళి చూస్తే గర్భగుడి నుంచి స్వామివారి లింగం ఉన్న చోట నుంచి ఒక దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అక్కడ మనకు ఒక ప్రతీక ఏంటంటే నిత్యం కూడా అది జీవి అంటే ఒక లైఫ్ ఉన్న లింగం అంటారు, జీవించి ఉన్న లింగం అని అంటారు. ఎందుకంటే ఆ దీపం కూడా ఇప్పుడు ఏదైతే మనము ఆత్మలింగం వచ్చి మనకి గోకర్ణాలు అని చెప్తూ ఉంటారో ఇది వచ్చేసి వాయులింగం. ఇక్కడ స్వామివారు జీవితంతో అంటే లైఫ్తో ఉంటారు అని చెప్తూ ఉంటారు. అందుకే ఆ దీపం కూడా ఇప్పుడు మనుషులు ఎవరైనా శ్వాస వదిలితే తీసుకుంటూ ఉంటే కదులుతూ ఉంటుంది చూసారా, అలా ఆ దీపం ఎప్పుడు అలా నిరంతరం ఉంటుందని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు మనకి. సో మరి ఆ ఒక మనం చాలా వరకు భక్తులు దేవుడిని కొలవడం అంటే మనుషులకు మాత్రమే పరిమితం అవుతుంది అని మనం అనుకుంటాం కదా. మరి సాక్షాత్తు మన కళ్ళ ముందున్న ఈ యొక్క శైవ క్షేత్రం దీనికి నిదర్శనం మనుషులే కాదు, అనంత జీవకోటిలో ఆ ఒక ఏ ప్రాణి అయినా భగవంతుడిని కొలవచ్చు, కొలిస్తే దానికి నిదర్శనమే మనకి శ్రీకాళహస్తి. సో ఈ మూడు కూడానండి మనకి కృతయుగము అలాగే త్రేతాయుగము ఇట్లా డిఫరెంట్ యుగాల్లో కూడా కథ మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ మూడుట స్వామివారిని కొలిచేయుట వాటి వాటి స్థాయిల్లో. సాలెపురుగేమో శివుడి కింద పైన ఏమీ లేదు, ఎండకి ఎండ బాగా వస్తూ ఉంది, తర్వాత వర్షానికి తడిసిపోతున్నాడు స్వామి అని అది చక్కగా కూడా ఒక గూడులాగా చేసేదట. సో ప్రతిరోజు అక్కడ వచ్చి ఆ బ్రాహ్మడు ఏంటి అంతా అంటే యూజువల్గా మనకి బూజు పడితే ఏం చేస్తాం, తీసేస్తాం. అది మాత్రం దాని భక్తి విశ్వాసాలతో స్వామివారికి ఎండ పడకూడదు, వాన పడినా తడవకూడదు అని ఆ చిన్ని ప్రాణి దాని శక్తి తగ్గినట్టు స్వామివారికి షెల్టర్ అంటే ఒక చెక్క షెల్టర్ చేయాలని చేసిందిట. సో కాలక్రమేణా ఇది జరగడం మంచిది. అలాగే మన కాల సర్పం కానీ అటు ఏనుగు కానీ వాటి వాటి స్థాయిలో రోజు వచ్చి శివుణ్ణి కొలిచేవిట. ఒకటికి తెలియకుండా ఒకటి చేస్తూ ఉంటే ఇది బాగాలేదు నేను ఇలా కొలుచుకోవాలని ఒకటికి మించి ఒకటి తెలియకుండానే స్వామివారికి ప్రతి ఒక్కటి అలంకరణ చేసి ఇంకొకటి వచ్చి తీసేసేదట. సో ఇలా ఒకరోజు మూడు కూడా అసలు ఎవరు నేను పెట్టిన దాన్ని తొలగిస్తున్నారు అని చూస్తే ఈ మూడు కూడా అటు వాటికి వాటి ఇప్పుడు ఏనుగు వెళ్ళి స్వామివారికి పుష్పాలతో అలంకరణ చేయడం, ఇవన్నీ సర్పం కూడా చేస్తుంటే తొలగించేవట. సో ఒకటి ఒకటి పడక అవన్నీ కూడా ఏనుగు తొండంలో దూరిపోయి అవి చనిపోయి మొత్తానికి అన్ని మూడు చనిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే నా భక్తి గొప్పది నేను చేసేది మాత్రమే స్వామికి చెందాలి అనే దృక్పథంతో ఉండేవి. కానీ మూడు చేసింది ఏమిటి, వాటి స్థాయిలో అవి పూర్తిగా మూడు కూడా స్వామినే కొలిచాయి, స్వామి సేవ చేశాయి, నేను పెట్టింది మాత్రమే స్వామికి ఉండాలి అనేవి కోరుకున్నాయి. అది స్వార్థపూరితమైనా కూడా భక్తితో విశ్వాసాలతో ఉంది కాబట్టి తప్పకుండా భగవంతుడు వాటిని అంగీకరించాడు. ఆ మూడింటికి ఒకటే ఆలోచన, నేను చేసిందే అక్కడ ఉండాలి, నేను పెట్టిందే స్వామికి ఉండాలి అనేది. కాకపోతే ఆ మూడు చేసిన వాటికి స్వామివారు నిజంగా కూడా ఒక దయామయుడు, బోలా శంకరుడు, భక్తవత్సలుడు. భక్తవత్సలుడు కేవలం మనుషులకే కాదు, ఏ కోటి ఏ జీవ కోటికైనా భక్తితో స్వామిని కొలిస్తే స్వామి వచ్చి రక్షిస్తాడు
అలా మనం ఒకసారి ఒక వారం గత వారం పైన అనుకుంటా మనం గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ఆ గజేంద్రుని ఎట్లా రక్షించారని ఒకసారి మనం చెప్పుకున్నాం. అట్లా విష్ణుమూర్తి కూడా చేసిన స్టోరీస్ మనం చెప్పుకున్నాం. ఈసారి శివుడు సాక్షాత్తు శివయ్య. ఆ శివయ్యను మూడు కూడా భక్తి విశ్వాసాలతో వాటికి తగ్గట్టుగా పూజించుకున్నాయి. లాస్ట్కి వాటికి మోక్షప్రాప్తి కలిగింది. అలాగే భక్త కన్నప్ప మరి ఆయన కూడా ఆయన కళ్ళు సైతం ఆయన అర్పించడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, ఎంత విశ్వాసంతో మనం ఆ భగవంతుని కొలిస్తే భగవంతుడు తప్పకుండా కటాక్షిస్తాడు అనేది నిదర్శనం. అందుకే శ్రీకాళహస్తి ఎంతో పుణ్యక్షేత్రం, ఎంతో అద్భుతమైన క్షేత్రం, అందరూ చూడాల్సిన క్షేత్రం. ఎన్నో లీలలు, ఎన్నో లీలలు. ఐ థింక్ మనకే కాదు శ్రీ విద్య గారు, భక్తులు ఎంతమందో ఉన్నారు వాళ్ళకు కూడా ఎన్నో అనుభూతులు తప్పకుండా కూడా ఈ క్షేత్రంతో. కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా చూద్దాం. తప్పకుండా. హలో, నమస్కారం. నమస్తే అండి, యమున గారితో మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా. వద్దమ్మా. అమ్మా మీరు చెప్పండి అమ్మా. ఏంటన్నా, నేను హైదరాబాద్ లో మనకి అలవాల్ అని ఒక అలవాల్ తెలుసు కదమ్మా, ఒక గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుడి. అవును. ఆ గుడిలో చిన్న కోనేరులోనే పైన చిన్నగా ఉంటుంది దేవుడు. ఓకే. అలవాల్ లో చిన్న కోనేరులో స్నానం చేస్తున్నా ఒకసారి నేను ఏప్రిల్ నెలలో. ఓకే. ఆ సంక్రమణంలో స్నానం చేస్తుంటే మాకు ఒక చిన్న బిందె, మనం దీపం దగ్గర పెట్టుకుంటాం కదా వెండి బిందె, ఆ వెండి బిందె, వెండి బిందె నాకు స్నానం చేస్తుంటే కోనేరులో దొరికింది. సరే దేవస్థానం వాళ్ళదే పడిపోయి ఉండొచ్చు అని పైన పెట్టి స్వామి మీ బిందె పడిపోయినట్టుంది అని చెప్పి ఆ పూజారికి ఇచ్చింది. సరే అక్కడ పెట్టేసారు, స్నానం చేస్తున్నా. ఇంకా చూడండి, ఆ శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి, ఆ నారాయణమూర్తి, లక్ష్మీదేవి, సరస్వతి, ఒక్క నేను పూజ చేసే దత్తాత్రేయుడు తప్ప అన్ని విగ్రహాలు వెండివి అనమాట, అన్ని గట్టివి శుభ్రంగా వెండివి దొరికినాయి. ఏమిటి ఇలా దొరుకుతున్నాయి, ఇన్ని దొరుకుతున్నాయి, ఏంటి నాకు దేవుడు పరీక్ష పెట్టాడా, ఇవి నేను తీసుకోవాలి, దేవుడు నాకు ఇచ్చాడు కదా, నన్ను పూజ చేసుకోమని ఇచ్చాడా, లేకపోతే ఇవి పూజారు వాళ్ళవే, గుడి వాళ్ళవే, ఏంటి అని ఆలోచన పడి, ఆ కాదు వాళ్ళు బిందె వాళ్ళకి ఇచ్చానుగా, ఇవి నేను దేవుడు పూజ చేసుకోమని నాకు ఇచ్చాడు, దేవతలు అందరూ ఉన్నారు అనుకుంటూ నా దగ్గర ఉన్న బిందెలో వేసుకున్నాను. వేసుకుని సూర్యనారాయణమూర్తి దండం పెట్టుకుంటుంటే నాకు బల్బు వెలిగింది. తప్పు చేరగా నువ్వు తీసుకోకూడదు, అది అలవాల్లో ఉన్న కోనేరు గుడిలో ఉంది కాబట్టి గుడి వాళ్ళకే చెందుతుంది, అదే గంగ ఇంకేనే ఉన్న బజార్లో ఉంటుంది కాబట్టి అది అందరిది కాబట్టి అందరిది, అందరు గంగలో దొరికితే నువ్వు తీసుకోవచ్చు కానీ గుడిలో దొరికింది కాబట్టి అది గుడిలో వాళ్ళదే కదా, వద్దు నువ్వు తీసుకోకూడదు అని నా మనసు చెప్పింది. వెంటనే పూజారికి ఇచ్చి చూశాను, ఇచ్చేసి ఆశ్చర్యపోయాను, ఏమిటిది సంక్రమణ స్నానం చేస్తున్న ఏప్రిల్ నెలలో సంక్రమణ స్నానంలో ఇన్ని దొరికినాయి, ఇదంతా ఒక రకమైన మహత్వము, ఏదైనా అన్ని దేవతలే నాకు దొరికినందుకు ఆనందంగా ఉండి నా నేను దేవుడు పరిస్థితిలో నెగ్గా వెంటయ్యు కదా, బాగా గట్టిగా ఉన్నాయి, బాగా పలస కూడా గట్టిగా గుంపులాగా ఉన్నాయి, అబ్బో డబ్బు ఆశపడో లేకపోతే దేవుడు ఆశపడో, నా ఇంటికి తెచ్చుకొని దొంగతనం చేసుకోలేదులే, ఆ పర్వాలేదు బతికి బట్టగట్టాను మంచిగా, నాకు దైవం నాకు దేవుడు మంచి బుద్ధి ఇచ్చాడు, సద్బుద్ధి ఇచ్చింది ఆ గాయత్రి మాత అనుకుని వాళ్ళకి ఇచ్చేసి వచ్చానమ్మా. ఇది చాలా విచిత్రమైన అనుభవం, దీని గురించి నువ్వేం చెప్తావో అని నీకు ఫోన్ చేశాను. మీరే పెద్దవాళ్ళు, మీకు ఎంతో అనుభవం ఉంది. అంటే ఒకటే అండి అనుభవం, అనుభవం ప్రతి ఒక్క భక్తులకు ఒక అనుభవం ఏదైతే ఉంటుందో, ఇందాక మీరు చెప్పారు మరి ఇది ఇంటికి తీసుకెళ్ళిపోదామా, మరి నాకు మొదట బిందు దొరికింది నేను పూజారి గారికి ఇచ్చాను అని, మళ్ళీ నెక్స్ట్ చూస్తేనేమో ఇప్పుడు నాకు దొరికాయి మరి నేను ఇంటికి తీసుకెళ్లి పూజ చేసుకోవచ్చా అంటే, వెంటనే మనసులో మా మనస్సాక్షి చెప్పింది ఏంటి అంటే ఈ గుడికి సంబంధించింది కాబట్టి తీసుకెళ్లి ఆలయంలోనే ఇచ్చేయండి అనేది. అంటే మనం చాలా వరకు అనుకుంటాం ప్రత్యక్షంగా మనకి మన అనుభూతులకు ఏమైనా మనం ఏదైతే అనుభూతి కలుగుతుందో ప్రతి అనుభూతి కదండి, మనం అనుకున్నది కావచ్చు, మనం చేయాలనుకున్న పని కావచ్చు, మనకి ఏదైనా ఒక సంకల్పం ఒక థాట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక విచక్షణ ప్రతి ఒక్క మనిషికి భగవంతుడు ఇస్తాడు, అది ఆలోచించే శక్తిని. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఒక స్థిరమైన మనస్తత్వంతో మనం భగవంతుని కొలుస్తామో మనని మంచి దారిలో నడిపించమంటామో, మంచి ఏంటి చెడు ఏంటి అని మనం అనుకుంటాం, విచక్షణ చేసుకుంటాం, ఇది మంచి ఇది చెడు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు. సో ఆ విచక్షణ అనేది మన మనసులు మనం అంటామా భగవంతుడు ఎక్కడో లేడు మనలో ఉన్నాడని. సో మనలో ఉన్న ఆ దైవత్వాన్ని మనం వెలికి తీసినప్పుడు, విచక్షణ అనేది మనం ఉపయోగించినప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి మనకు తెలిసిపోతుంది. సో దానికి అనుగుణంగానే మనం అడుగులు వేసుకుంటూ వెళ్తాం.
సో అమ్మ మీరు పెద్దవారు మీకు ఎన్నో అనుభూతులు నాకు తెలిసి చాలా వరకు కూడా మా కాల్స్ కి మీరు రెస్పాండ్ అవుతున్నారు మీ అనుభూతులు చెప్తున్నారు ఎంతో మంది మా ప్రేక్షకులకు కూడా మీరు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది మీకు కలిగిన అనుభూతులు అద్భుతం మీరు నిజంగా కూడా పరమాత్ముడి సేవలో ఇలాగే తరించండి అండ్ ఇందాక మీరు అన్నట్టుగా yes కోనేర్లో దొరికింది కాబట్టి అది తీసుకెళ్లి మన గుళ్ళో ఇవ్వడమే ఉత్తమం కాకపోతే అది మీ ద్వారా చేయించారు చూసాడా పరమాత్ముడు మిమ్మల్ని ఎంచుకున్నారు మీ ద్వారా అవి మరి మీరు చేస్తున్న టైంలో ఆ స్నానంలో ఆ పుణ్య స్నానాల్లో మీకు దొరకడం దొరకడం అంటే మీకు మీకు కనిపించాడు భగవంతుడు మీకు సాక్షాత్కారం ఇచ్చాడు అక్కడ ఇన్ని ఇన్ని రూపాల్లో మీరు పూజ చేస్తున్న ఆ దేవీ దేవతలందరూ మీకు నిజంగా కలియుగం కదండి అప్పుడు వినేవాళ్ళం ఇప్పుడు కృతయుగము త్రేతాయుగం ద్వాపరయుగం వరకు కూడా భగవంతుడు సాక్షాత్కరించాడు అనేవారు కానీ కలియుగంలో మనందరికీ తెలుసు ఏ స్థాయిలో పాపాలు ఉన్నాయి ఏ స్థాయిలో కూడా మరి ధర్మదేవత ఎలా ఉంది అని మనందరికీ తెలుసు కానీ నిత్యం ఆరాధించే ఎంతో మంది భక్తులకు భగవంతుడు ఏదో రూపేన కనిపిస్తూనే ఉంటాడు అలా ఆ అమ్మకు ఆ రకంగా కనిపించాడు ఆ రకంగా ఆ భగవంతుడు దర్శనం ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ ఆ విచక్షణతో అమ్మని డైరెక్ట్ చేశారు అమ్మ వెళ్ళి గుళ్ళ ఇవ్వండి లోక కళ్యాణార్థం అందరూ కూడా ఆ దేవతలను స్మరించుకుంటారు పూజించుకుంటారు అని ఆ నిత్య ధూపదీప నైవేద్యాలు ఆ విగ్రహాలకు జరగాలి అని సో అమ్మ నించుకున్నారు మీరు ఎంతో పుణ్యాత్ములమ్మ అంతకంటే ఇంకేం చెప్తాను నేను చిన్నదాన్ని మీరు అందాక అన్నారు తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలి ఆ విచక్షణతో మనం ముందుకు వెళ్ళాలి ఇదే భగవంతుడు మనకు నేర్పించేది మన ధర్మం మనకు నేర్పించేది యమున పాఠక్ గారు ఇవాళ కార్యక్రమంలో ఒక చక్కటి ఆధ్యాత్మిక కథని తెలియజేయడంతో పాటుగా మరిన్ని చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు మీకు ధన్యవాదాలండి నమస్తే ఇది ఇవాళ దేవుడే దిగి వస్తే కార్యక్రమం నమస్తే.